హే హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అఖిల్ సార్థక్. ఈ పార్టీకి నా ఎంట్రీ బిగ్ బాస్ సీజన్ 4లో మీరు చూసేసి ఉండొచ్చు. వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే యూ ఫస్ట్ ఇస్ లైక్ ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండ్రు, భయ్యా నువ్వు పోతున్నావా బిగ్ బాస్కి అని చెప్పి. ఇక్కడ దాకుండే నాకు చెప్పాలని చెప్పి, బట్ ఐ కుడెంట్ సే బికాజ్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని పెట్టిండ్రు వీళ్ళు చెప్పొద్దని చెప్పి. సో నా హ్యాపీనెస్ అసలు నేను తట్టుకోలేకపోయినా, చెప్దాం అని చెప్పి చాలా అనుకున్నా, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల చెప్పలేకపోయినా. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ మీ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చిన, మీ సపోర్ట్, మీ లవ్, అవన్నీ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చిన. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. చిన్న చిన్న ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసి నా గురించి చిన్న చిన్నగా రాస్తుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే, ఎందుకంటే చిన్న చిన్న దాంట్లో నేను హ్యాపీనెస్ ఎత్తుక్కుంటా, ఏం పెద్ద పెద్దది చూసుకోను. కానీ ఇంత పెద్దది వచ్చేసరికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన లోపలికి ఎలా చెప్పాలని చెప్పి. సో ఇవాళ నా లాస్ట్ డే హోటల్లో. సో రేపు నేను బిగ్ బాస్ ఇంట్లో లోపలికి వెళ్తున్నా. సో ఈ వీడియో మీకు నేను థ్యాంకింగ్ వీడియో స్పెషల్గా చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి చేస్తున్నా. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్, నేను నాలాగేనే ఉందామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఎంత ఎట్లున్నా కానీ, ఎట్లయితే నా ఫ్రెండ్స్తో ఉంటానో, ఎట్లయితే నా పేరెంట్స్తో ఉంటానో, అట్లనే ఉంటా, అసలు చేంజ్ అవ్వను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇక్కడ దాకా రావడం అంటే అది ఒక క్రేజియస్ థింగ్, చాలా 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 పెద్ద విషయం ఇది. సో ఇట్స్ నాట్ అ స్మాల్ జోక్, నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. సో థ్యాంక్ యూ సో సో మచ్, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు. అండ్ డు నాట్ మిస్ టు వాచ్ బిగ్ బాస్ సీజన్ 4. వాట్ యు వావ్ వావ్, స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ లవ్ మీ యాజ్ యు డూ. ఇంకా మోర్ అండ్ మోర్ ఐ జస్ట్ వాంట్ యువర్ లవ్. నేను ఎందుకు ప్రూవ్ చేసుకుంటా ఈ హౌస్లో. సో కీప్ సపోర్టింగ్ మీ. Thank you.